Sri Krishna Paramatma, Motta Madhara Sali, Prapanchan Karibistunakata, what is the root of the universe? Vicharin Samanadhan, sir. Aham Sarvasya Prabhavo Matta Sarvam Pravattate Mattaha. Na nundi, ee Jagatanta Avir Bhavinchini. Ite Matva, ani Peddalu Telusukuni, em Chestaru Chepandi. Ite Matva Bhajante Mam Buddha Bhava Samanvita. Bhava. Bhavanto Kutuni, on Jodi Staratani, Bhavan Jodi, Intendi. కేవలం మోటు కాదండి, మోటుగా భక్తి కాదది. భావం ఎందుకు మనం అసలు దేవుని ధ్యానం చేయాలి? అఖండమైనటువంటి ఒక శక్తి కదండి అది. ఆ శక్తి వల్ల ఇదంతా మ్యానిపులేషన్ చూడండి. ఆ ఆకాశంలో ఒక్కొక్కసారి చూస్తుంటే నిజంగా అసలు ఊహాతీతంగా ఉంటుందండి. ఏమి ఎన్ని నక్షత్రాలు, ఎన్ని గోళాలు, ఎంత బ్రహ్మాండంగా అది నడుస్తున్న చూడండి. మనకున్నటువంటి ఈ యొక్క సూర్యుడు నియరెస్ట్ స్టార్ చూడండి, దగ్గర ఉన్నటువంటి నక్షత్రం. 9,000,000 దూరానికి వచ్చినటువంటి ఒక నక్షత్రం అండి ఇది. దీనివల్లనే ఇంత ప్రచండమైనటువంటి తేజం ఆవిర్భవిస్తున్నదే చెప్పండి. దీని చుట్టూ నవగ్రహాలు తిరుగుతున్నాయే, ఒక్కొక్క గ్రహంలో ఎన్నో జీవరాశులు ఉన్నాయే, మరి ఇంకా ఆ సూర్యుడి చుట్టూ ఆ నక్షత్రాల చుట్టూ ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు చెప్పండి. కోట్ల కొలది మైండ్ దూరంలో లైట్ ఇయర్ అంటాడు. లైట్ ఇయర్ అంటే కాంతి సంవత్సరం. కాంతి సంవత్సరాలతో కొలుస్తున్నారండి దాన్ని. కొత్త కొలది మైండ్ దూరంలో ఇదంతా ఎవరండి మ్యానిపులేట్ చేసేది కొంచెం చెప్పండి. మనకేమైనా కట్టుబడి ఉన్నదా? ఎటువంటి వాడైనా అడగండి మీరు ఈ ప్రశ్న. ఏమండి ఇదంతా ఎవరు చేస్తున్నారు, దీనికి కారణం ఏమిటి అని చెప్పి అడగండి. కొందరు అంటారు ఇది ఏమండి ప్రకృతి, నేచర్ అంటారు. జడమైనటువంటి ప్రకృతికి శక్తి ఎక్కడ ఉంది? చిన్న ప్రశ్న అడుగుతాను చెప్పండి. ఒక మట్టి ముద్ద అక్కడ పెట్టండి, మట్టి ముద్ద తిరగమని చెప్పండి. మట్టి ముద్ద గారు తిరగండి అంటే తిరుగుతుందా? లేదు. కానీ 24,000 మైళ్ళ సర్కంఫరెన్స్ కలిగిన మట్టి ముద్ద తిరుగుతున్నది ఇప్పుడు చూడండి. ఈ ఎర్త్ అంటే ఈ భూమి 24,000 మైళ్ళ సర్కంఫరెన్స్, 4,000 మైళ్ళ రేడియస్ కలిగి ఉన్నదండి, 8,000 మైళ్ళ డయామీటర్. ఇటువంటి ముద్ద తిరుగుతున్నదంటే ఎందుకు తిరుగుతున్నది చెప్పండి? మామూలుగా మట్టి ముద్ద ఎందుకు తిరగదు? దీన్ని తిరగటానికి కారణం ఏంటి? తిరగటం కూడా ఇంత డిసిప్లినరీగా, ఇంత కరెక్ట్గా తుది సెకండ్ తిరుగుతున్నదంటే ఏ శక్తి వల్ల తిరుగుతుందో కొంచెం ఆలోచించండి. ఊరికే తిరగటం కాదు, సంవత్సరం అయ్యేటప్పటికి ఒక రెవల్యూషన్ సూర్యుని చుట్టూ పూర్తి చేస్తున్నదండి. ఎంత వేగంతో పోతున్నదో చూడండి. సూర్యుని చుట్టూ తిరగాలంటే ఇదంతా ఇంత కరెక్ట్గా జరుగుతున్నదంటే ఒక చైతన్యమైనటువంటి శక్తి లేకపోతే జరగదండి. ఒక ఊళ్ళోనండి దంపతులు ఉన్నారండి, భార్యాభర్త. భార్యగారికి పూర్వజన్మ సంస్కారం అద్భుతంగా ఉంది, ఎప్పుడు దైవ చింతన, దైవ నామస్మరణ ఇవన్నీ చేస్తూ ఉంటుందండి. భర్త గారికి అండి అంత దైవముడి మీద విశ్వాసం లేదండి. ఈ ఇద్దరికి వాద వివాదం జరుగుతుంటుంది. ఎవరికి? భర్త గారికి, భార్య గారికి. ఈ దేవుడు ఉన్నాడంటుంది, ఆయన ఏమంటాడంటే ఆ దేవుడేమిటే మరి ఈ జగత్తంతా ఎట్లా ఏర్పడిందని భార్య అడిగితే ఎట్లా ఏర్పడిందా? అణువులన్నీ చేరితే ఒక రూపం వచ్చేసింది, యాటమ్స్ అన్ని ఒక చోటు చేరితే జగత్తు ఏర్పడిందని ఆయన వాదన. ఈ విధంగా ఉంటే భార్య దాన్ని ఒప్పుకోవటం లేదండి. ఏమంటే ఏదో ఒక చైతన్యం శక్తి ఉంటే తప్ప ఇది, ఒక వ్యక్తి ఉంటే తప్ప ఇదంతా జరగదు, ఒక చైతన్యం ఉండాలని చెప్పి ఈ వాదన. ఇద్దరికి తేటం లేదండి. ఒకనాడు భర్త గారు ఊరికి వెళ్ళాడండి, 10 రోజులైన తర్వాత తిరిగి వచ్చాడు. ఈ 10 రోజుల లోపల భార్య ఏం చేసింది తెలుసండి? ఆమెకి చిత్రకళ, ఆర్ట్ ఇదండి, ఇది చిత్రలేఖనం చక్కగా వచ్చండి. రంగులతోనండి కృష్ణుని యొక్క ఒక పటం గీచిందండి, లైఫ్ ఫిగర్. సాక్షాత్ మురళి నోట్లో పెట్టుకున్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పెద్ద లైఫ్ ఫిగర్ వేసేసిందండి. ఏది బొమ్మ ఎవరు రంగులతో భార్య అట ఇంటి మధ్య పెట్టిందండి. బ్రహ్మాండంగా ఉంది చూడటానికి, న్యాచురల్గా ఉందండి. భర్త గారు 10 రోజులైన తర్వాత ఇంటికి రాగానే ఈ పటం చూచాడండి. భార్యను అడిగాడు, ఏమే ఈ పటం ఎవరు గీశారు అని. ఒకరు గీయటం ఏమిటండి, మీరు వెళ్ళిన తర్వాత అణువులన్నీ చేరిపోయి ఇటు పటంగా తయారైపోయింది అన్నది. భలే దెబ్బకొచ్చిందండి. అణువులు ఏమిటో చేరటం ఏమిటండి, మరి ఈ ప్రపంచం అంతా అణువుల వల్ల వచ్చిందని మీరు అంటున్నారు కదా, ఇది కూడా అట్లాగే వచ్చిందని. చూడండి ఎంత చక్కని పాఠం పోదు. ఒక వ్యక్తి రాయకపోతే అసలు పటం ఎట్లా వస్తుంది చెప్పండి అది. అదేవిధంగా జగత్తంతైన కూడా ఒక శక్తి ఇదంతా కూడా నడుపుతున్నది. ఆ శక్తికి దేవుడు అని మనం పేరు పెట్టాము అంతేనండి. కనుక దైవ శక్తిని మనం తప్పకుండా డివైన్ పవర్, స్పిరిచువల్ ఎనర్జీ, కాల్ ఇట్ గాడ్ ఆర్ బై ఎనీ అదర్ నేమ్, ఏదో ఒక పేరు పెట్టి దాన్ని పిలవండి, కానీ ఒక దైవ శక్తి ఉన్నది. అదే శ్రీకృష్ణ పరమాత్మ, అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే మత్త. నా నుండి ఇదంతా ఏర్పడుతున్నది. ఆ విషయం తెలుసుకుని, ఆ రహస్యం తెలుసుకుని మహనీయులు ఏం చేస్తున్నారు తెలుసండి, దాన్ని గురించే చింతన చేస్తున్నారు. ఎందుకంటే అది సబ్స్టాన్షియల్ థింగ్, ఏనాటికైనా మానవుడికి ఉపకరిస్తుందండి. సరే తక్కిన వస్తువులన్నీ పట్టుకుంటే అది కాలగర్భంలో అవన్నీ నశించిపోతాయి, కాబట్టి అవి ఉపకరించవు. సరే
ఏది ఉపకరిస్తుంటే స్థిరమై శాశ్వతమైనటువంటి వస్తువుని పట్టుకుంటే అది మనకి లాభిస్తుంది. అంచేత మహాత్ములైన వారు దాన్ని పట్టుకుంటున్నారు సార్. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత. భావం ఊరికి జపం పనికిరాదు, జపం చాలదండి. భావంతో కూడి జపం చేయాలి, జపం కానీ ధ్యానం కానీ భావం జోడించాలండి. నిన్న చూడండి ఓం అని జపం చేయమన్నారు. చూడండి, ఓంకారం అనేది నిరాకార పరమాత్మ యొక్క స్వరూపం అని నేను చెప్పలేదండి. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ ఉచ్చరించండి. అంతటితో ఆపినారా? మాం అనుస్మరణ్ ఉచ్చరిస్తూ మాం అంటే అధిష్టానంగా ఉన్నటువంటి నన్ను స్మరణ చేయండి. ఏదైనప్పటికీ జపం చాలదండి, భావన, జప భావన అర్థం బాగా మననం చేయాలి. అప్పుడు ఈ జపం యొక్క పూర్ణమైనటువంటి నిగూఢమైనటువంటి తత్వం అంతా మనలో జీర్ణమైపోతుంది అన్నది.